వెల్కమ్ టు కేటీవీ తెలుగు ఆగస్టు పదిహేనున బరిలోకి ఎన్ని చిత్రాలు నిలిచాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రవితేజ మిస్టర్ బచ్చన్ రామ్ డబుల్ స్మార్ట్ విక్రమ్ తంగలన్ వంటి చిత్రాలున్నా కూడా ఆయన్ని రంగంలోకి దించారు వారి ధైర్యం ఏముంటుందా అని అంతా అనుకున్నారు టీజర్ ట్రైలర్ పాటలు చూస్తే ఇది లైట్ హార్టెడ్ మూవీ అని అర్థమవుతుంది మరి ఇలాంటి రొటీన్ కథతో ఎలాంటి మ్యాజిక్ చేసి ఉంటారో ఒకసారి మనం కూడా లుక్ వేసేద్దాం బూరయ్య అంటే వినోద్ కుమార్ వినోద్ కుమార్ కొడుకు కార్తిక్ అతని నితిన్ అయితే కార్తిక్ కరోనా వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఊరికి వచ్చేస్తాడు కార్తిక్ తన తండ్రి అంతగా ఇష్టం ఉండదు ఊర్లో అందరికీ సాయం చేసి ఉన్నదంతా పోగొట్టేస్తాడని కోపంతో ఉంటాడు వాళ్ళ నాన్న మీద బూరయ్య ఊర్లోకి రాకుండా ఇంటి గడప దాటకుండా లోపలే ఉండిపోతాడు ఇక కార్తిక్ ఊర్లో భాల్య స్నేహితులు ఉంటారు వాళ్ళే హరి సుబ్బు హరి ఏమో అంకిత్ కొయ్య అతను క్యారెక్టర్ చేస్తారు సుబ్బు ఏమో కసిరాజు అనే వ్యక్తి చేస్తారనమాట అయితే వీళ్ళు ముగ్గురు కూడా చాలా ఫ్రెండ్స్ కార్తిక్తో పాటు కానీ కార్తిక్ మాత్రం తన ఫ్రెండ్స్ నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు ఊళ్ళో పల్లవి నయన్ సారిక్ అనే ఆవిడ హీరోయిన్ అనమాట ఆవిడని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు కార్తిక్ కానీ సుబ్బు అదే అమ్మాయిని ఐదేళ్ళుగా వన్ సైడ్ ప్రేమిస్తూ ఉంటాడు పల్లవి మాత్రం కార్తీక్ని ఇష్టపడుతుంది కులం వేరే అనే కారణంతో తన తండ్రి అంటే దుర్గా మైమ్ గోపి యాక్ట్ చేశారనమాట సో ఆయన చూపిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు పల్లవి సిద్ధపడుతుంది కులం కారణంగా ప్రేమ వర్కౌట్ కాదని కార్తిక్ను పల్లవి దూరం పెడుతుంది కులం స్థాయి కారణంగా ప్రేమించిన అమ్మాయి దక్కడం లేదని కార్తిక్ కూడా బాధపడుతూ ఉంటాడు కార్తిక్ బాధని తెలుసుకున్న స్నేహితులు ఇద్దరు ఏం చేస్తారు తన కొడుకు బాధని తీర్చేందుకు బూరయ్య ఏం చేస్తాడు అసలు బూరయ్య ఫ్లాష్ బ్యాక్ ఏంటి బూరయ్యకు దుర్గకు రిలేషన్ ఏంటి చివరకు కార్తిక్ కథకు ఎలా ఎండుకాడ్ పడింది అనేది ఈ కథంశం అనమాట ఆ కథ కాదు కానీ ట్రీట్మెంట్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది కొత్త కథలు లేనప్పుడు దొరకనప్పుడు ఉన్న కథలనే చాలా కొత్తగా ఎంటర్టైన్గా గా చెప్పే ప్రయత్నం చేయాలన్నమాట కథను చాలా సింపుల్గా ఆసక్తిగాను చెప్పారు దర్శకులు అనవసరపు బిల్డప్ లేకుండా అనవసరపు ఖర్చులు పెట్టించకుండా దర్శకుడు కూడా చాలా నీట్గా చేశాడని చెప్పాలి ఆయ దర్శకుడు మాత్రం మొదటి రకానికి చెందిన వాడని కూడా అని చెప్పాలి ఎందుకంటే ఎక్కువ బిల్డప్ షార్ట్స్ లేకుండా హైలైట్ లేకుండా కథను సింపుల్గా అర్థమయ్యే విధంగా ప్రేక్షకులు చూపించాడు మనం ఎన్నోసార్లు చూసిన కథను చాలా సింపుల్ కథను ఎంతో ఆసక్తిగాను మలిచాడు ఆ విషయంలో అంజకి యాడ్సఫ్ అని చెప్పాలి ఏ ప్రేమ కథకైనా కులం మతం స్థాయి అడ్డుగా ఉంటాయి ఇక గోదావరి జిల్లాలో కులానికి ఇచ్చే ప్రాధాన్యత చాలా ఫన్నీగా చెప్పాడు ఈ ఆయిలోను ఈ కులం గురించే ఉంటుంది అని ఆ టాపిక్ని సీరియస్గా ఏమి హ్యాండిల్ చేయలేదు ఎంతో వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారు అందులో సక్సెస్ కూడా అయ్యాడు ఇంతకీ కథ ఎలా స్టార్ట్ అవ్వాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా ముగింపు ఇవ్వాలని పద్ధతి ప్రకారం రాసుకున్నట్టుగా తెలుస్తుంది సినిమా అంతా నవ్వించి చివరి పది నిమిషాలలో అయితే ఇచ్చేశాడు ఈ సినిమా ప్రాణం అంతా కూడా అక్కడే ఉంటుందనిపిస్తుంది ఆ ఒక్క పది నిమిషాల ఎపిసోడ్లో సినిమా స్వరూపమే మారిపోతుంది ఈ చిత్రాన్ని చూసే కోణం కూడా అక్కడే మారుతుంది ప్రేక్షకుడికి అప్పటి వరకు ఒక యాంగిల్లో చూసిన సినిమాను మరో కోణంలో చూసి ఆలోచిస్తుంటాడు ప్రేక్షకుడు ఇలాంటి హై ఇచ్చిన తర్వాత ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటికి సంతృప్తిగానే వస్తాడు ఈ ఆ విషయంలోనూ అదే జరిగింది ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని తేడా లేకుండా సినిమాను ఆస్వాంతం ఆస్వాదించే విధంగా కథను రెడీ చేసుకున్నాడు కథ అక్కడక్కడా తిరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది కానీ కూడా బోరు కొట్టదనమాట ప్రతిసారి ఏదో ఒక పిల్లర్తో సీన్ ఫీల్ అయ్యేలా చేస్తుంటాడు అందుకే ఆ సినిమాలో ఒక తాత ట్రాక్ని రమ్య ట్రాక్ని మేనేజర్ ట్రాక్ని పెట్టాడనిపిస్తుంది ప్రీ క్లైమాక్స్ ఎమోషన్ కదిలిస్తుంది తండ్రి సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ప్రతి ఒక్క ప్రేక్షకుడు కంటి నిండా కన్నీళ్లు కారక తప్పదు అని చెప్పొచ్చు ఆ సెంటిమెంట్ ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే టెక్నికల్గా ఈ చిత్రం ఎంతో గొప్పగా అనిపిస్తుంది విజువల్స్ చూస్తుంటే నిజంగానే మన గోదావరి జిల్లాలో ఉన్నామా అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది వర్షానికి కోటికి పైగా ఖర్చు పెట్టారని ఆ టీం మొత్తం చెప్పారు మరి సీన్ చూసిన తర్వాత నిజంగానే ఖర్చు పెట్టుంటు అనొచ్చు ఫలితం కూడా తెరపై ఆ రేంజ్లో కనిపిస్తుంది న్యాచురల్గా క్యాప్చర్ చేసినట్టు కనిపిస్తుంది విజువల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట విజువల్స్ రామ్ మిర్యాల ఇచ్చిన పాటలన్నీ థియేటర్స్ లో ఒక ఊపేస్తాయి నాయక పాట ఒక ట్రీట్ లాగా కూడా అనిపిస్తుంది అనుకోవచ్చు ఇక లవ్ సాంగ్ కూడా బాగుంటుంది ఈ సినిమాలో మాటలు చాలా గొప్పగా రాశారు ఎవరో కానీ కులం కంటే స్నేహం చాలా గొప్పదని చాలా సింపుల్గా హార్ట్ గా అంజిత్ చెప్పకనే చెప్పాడు అనమాట నిర్మాణ విలువలు గీత ఆర్ట్స్కి తగ్గట్టుగానే ఉన్నాయి ఇక ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే నాని నితిన్ చాలా సహజంగా నటించాడు ఇలాంటి పాత్రలు ఎంచుకుంటే నితిన్ కెరియర్ కు ఏ డోక ఉండకపోవచ్చు స్టార్ట్ లేనప్పుడు కంటెంట్ ఉండే చిత్రాలు నేర్చుకోవాలి నితిన్ ఇప్పుడు అదే చేస్తున్నాడు అనిపిస్తుంది ఇంకా ఈ సినిమాలో నితిన్ ఓ పాత్రను పోషించాడంటే కానీ పాత్రకు న్యాయం చేశాడు అని కూడా చెప్పాలి ఎమోషనల్ సీన్స్ కానీ యాక్షన్స్ కానీ కామెడీ ఇలా అన్ని యాంగిల్స్లో ఆయన మెప్పిస్తాడు అంకిత్ కొయ్య కూడా భలే నవ్విస్తాడు అనుకోండి కసిరాజ్ అయితే తన స్టైల్ను తెగ నవ్వించేస్తాడు అనుకోండి ఇంకా వినోద్ కుమార్కు చాలా రోజుల తర్వాత మంచి పాత్ర పడింది అనొచ్చు మైన్ గోపి పాత్ర కూడా బాగా మెప్పిస్తుంది హీరోయిన్ అయిన సారిక అయితే కుర్రాలను కట్టిపడేసింది ఆమె చలాకితనంతో తెరపై ఇట్టి ఆకట్టుకుంటుంది లుక్స్ క్యారెక్టర్ డిజైన్ ఆమె యాక్టింగ్ ఇలా చాలా బాగుంటాయి మిగిలిన పాత్రలన్నీ కూడా పర్వాలేదు అనిపిస్తాయి ఆయ్ సినిమా చూసి చాలా మనసుకి హాయిగా ఉంది అని అనిపించుకోవచ్చు పెట్టిన డబ్బులన్నీ తెగ నవ్వేస్తారు చివరకు ఓ మంచి ఎమోషన్తో బయటకు వస్తారు మంచి మెసేజ్ ఇస్తూనే నవ్వించడం చాలా అరుదుగా ఉంటుంది ఆయ్ అలాంటి కోవకి చెందుతున్న ఆలే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుటి తెలుగు 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 తెలుగు